శార్వరి నామ నూతన సంవత్సరంలో కన్యారాశి జాతకులు ఎటువంటి ఫలితాలను పొందుతారు అది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశి జాతకులవుతారు టో పాఠా అనే అక్షరాలు మొదట కలిగినటువంటి వారందరూ కన్యారాశి జాతకులు వీరికి సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పదకొండు కాబట్టి ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంది రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు రాజపూజ్య అవమానాల్లో కూడా అవమానం ఎక్కువగానే ఉంది కాబట్టి కన్యారాశి జాతకులు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడపాలి జూన్ పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఒకటి వరకు కుజుడు సప్తమ రాశుల్లో తిరుగుతాడు కుజ సంచారం అన్నమాట దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి ఈ సంవత్సరం పట్టుదల చూపి ముందుకు సాగితే విజయము లభిస్తుంది లాభము కలుగుతుంది గత సంవత్సరం కంటే కొద్దిగా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి ఆదాయం ఖర్చులు సరి సమానంగా ఉంటాయని చెప్పలేము కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులకు తగినటువంటి ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఈ సంవత్సరం ఉంది అది అందువల్ల జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు సాగాలి వివాహ శుభకార్యాలు ఏవైనా ఉంటే అటువన్నీ కూడా జాగ్రత్తగా ఆర్థిక వనరులకు అనుగుణంగా నడుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది విద్యార్థులు బాగా రాణిస్తారు ఈ సంవత్సరం వ్యవసాయదారులకు రెండు పంటల్లోనూ కాస్త మిగులు ఉంటుంది అయితే ఖర్చు ఎక్కువగా పెట్టడం వల్ల వ్యవసాయదారులు కొద్ది నిరాశకు గురవుతారు అయినప్పటికీ ప్రయత్నం వదలకుండాగా చక్కగా పంటలు పండించుకోవచ్చు పరిశ్రమలు నడిపే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ఏది ఏమైనా ఈ సంవత్సరం బార్ల మూరలు వేయకుండగా ఎక్కువ అప్పులు చెయ్యకుండగా మనకున్న ఆర్థిక వనరులకు అనుగుణంగా నడుచుకోవాలి అని చెప్పి గోచార రీత్యా పరిశీలనలో తెలుస్తోంది వారి దశ అంతర్దశల్ని వారు పరిశీలించుకుని మంచి జ్యోతిష్ శాస్త్ర మార్గదర్శనంలో జీవితాన్ని సంవత్సరం గడపవచ్చు ఇక ఉత్తర పలుగునీ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా అంటే జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై వరకు తిరిగి అక్టోబర్ ముప్పై నుంచి ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు గురువు శుభుడు అలాగే శని జనవరి ఇరవై రెండు వరకు పాపి రాహు సంవత్సరం అంతా శుభుడు అలాగే కేతు పాపి దీన్ని బట్టి ఉత్తర పలుగుని నక్షత్రం వాళ్ళు గురుబలంతో ముందుకు సాగాలి హస్తానక్షత్రం వాళ్ళకి గురువు శుభుడు అక్టోబరు ముప్పై దాకా శని రాహుకేతు సంవత్సరం అంతా శుభులు కాబట్టి హస్తానక్షత్రం వాళ్ళకి చాలా శుభాధిక్యం ఉంది గ్రహ గ్రహాలు గ్రహానుకూలత కూడా ఉందని చెప్పవచ్చు మనం చిత్తా నక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతా గురువు పాపి శని శుభుడు రాహు జనవరి ఇరవై ఏడు వరకు పాపి అందువల్ల చిత్తా నక్షత్రం వారు కూడా చాలా జాగ్రత్త వహించాలి కాబట్టి ఈ కన్యారాశి జాతకులు ఈ సంవత్సరం అంతా కూడా లలితా ఆరాధన చేయాలి లలితా సహస్రనామ పారాయణ అలాగే దుర్గా సప్తశతి పారాయణలు చేసుకుంటూ గ్రహ అనుకూలతను పొందగలరని చెప్పి ఆశిస్తూ ఉన్నాం